Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో మీరే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయుడిగా ఉన్నప్పుడు క్యాండిల్ ర్యాలీ చేద్దామని వస్తున్న వ్యక్తిని మీరు అసలు ఎయిర్పోర్ట్లోకి బయటికి రానివ్వకుండా లోపల నుంచే పంపించేశారు. శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. మీరు ఆ రోజున తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ విశాఖపట్నం గురించి కానీ మాట్లాడలేదు చెడ్డగా. కానీ ఈ 6 నెలల కాలంలో మీరు ఎన్నో రకాలుగా మీ పత్రికల్లో రాపించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మీ అనుచరులతో స్టేట్మెంట్లు ఇప్పించారు. మీరు మండలంలో తీర్మానాన్ని మీరు వ్యతిరేకంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి వ్యతిరేకంగా మండలంలో మీరు తీర్మానం చేశారు. మీ సభ్యులందరూ కూడా మీ పార్టీ వ్యతిరేకించింది, అసెంబ్లీలో వ్యతిరేకించింది. అది చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలు కడుపు మంటతోటి నిన్న తిరగబడ్డారు. దయచేసి దీన్ని రాజకీయం కోసం వాడుకుంటారు మీరు, ఎప్పుడు వాడుకోవద్దని మా విజ్ఞప్తి. ఏమంటున్నారు మీరు, మీ అబ్బాయి మీరు 300 నుంచి 300 మంది గొండాలు దిగారని చెప్తున్నారు. చెప్పండి, మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, మీడియా వాళ్ళు ఉన్నారు. 300 నుంచి ఒక్క మనిషి అంటే ఒక మనిషి విశాఖపట్నం వచ్చాడని చెప్తే నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను. మీరు రాజీనామా చేస్తారు రాజకీయాల నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చెప్పండి. అంటే ఇక రాష్ట్రంలో ఎవరో మగవాళ్ళు లేరా? ఇంకా మగవాళ్ళ అవసరం, మా తల్లులు ఉన్న ఆడవాళ్ళు. నిన్న మా మహిళా మహిళలు అందరూ కూడా చాలా వీరోచితంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వారు పోరాడి పొద్దున సాయంత్రం వరకే వారి యొక్క శక్తిని ప్రదర్శించారు, మహిళా శక్తి. అయినా చంద్రబాబు నాయుడు సిక్కు లజ్జ లేకుండా వీళ్ళంతా పులివెందు నుంచి వచ్చారండి, పులివెందు నుంచి వచ్చారని చెప్తున్నాడు ఆయన. మరి చాలా పెయిడ్ ఆర్టిస్ట్లు అంటున్నారు. ఎవరు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? అంటే అడుగు అడుగున ఉత్తరాంధ్ర ప్రజల్ని చులకన భావంతో చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మేము వాళ్ళే తప్పట్టట్లా, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీసుల యొక్క విధి నిర్వహణ. ఎందుకని శాంతి భద్రతలు కాపాడలేకపోతే మీ మీద ఏదైనా జరగాలని జరిగింది అనుకోండి. మీరు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల వారి మీద ఉంది. వారు మీ మీద ఏక కూడా వాలనేకుండా 6 గంటలు ధర్నా చేసినా కూడా చాలా చక్కగా తీసుకెళ్ళి మర్యాదలతోటి మిమ్మల్ని విమానం ఎక్కి పంపించారు. మీకు ఎలాంటి అవమానం కానీ ఎలాంటి ఏమీ జరగకుండా దాన్ని అభినందించాల్సింది పోయి పోలీసు వారిని మీరు పోలీసు వారిని రకంగా చులకం చేసి మాట్లాడటం చాలా పొరపాటు. మరి మా మహిళలను కూడా చూడకుండా పోలీసు వారు చాలామంది లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు మహిళలను కూడా. పాప అయినా కూడా వాళ్ళు ఊర్చుకుని మీరు చూసి మీరు కూడా చూసింటారు, మనం కూడా రోజు చూస్తుంటాం. అన్ని పార్టీలు ధర్నా చేస్తుంటారు, 1 గంట చేస్తారు, 1 గంట చేస్తారు, 2 గంటలు చేస్తారు. 6 గంటలు ఆపకుండా మండు టెండలో ప్రజలు కడుపు మంటతోటి ధర్నా చేశారంటే ప్రజల యొక్క ఆగ్రహాలు ఆవేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో దయచేసి మీరు మీ మీడియా వారు గుర్తుపెట్టుకోండి. ఇదేదో వైసీపీ వారు చేసిందో కమ్యూనిస్టులు చేసిందో ఇంకోటి చేసిందో ఇంకోటి చేసిందో కాదు. దీనికి కానీ వైసీపీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం లేదు. ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన ప్రతి మనిషి, విశాఖలో ఉన్న నివసించే ప్రతి మనిషి, ప్రతి వాడు కూడా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి, విద్యా సమస్యలు రావాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఆ కోరికను మీరు దయచేసి అర్థం చేసుకోవాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మాకు ఎవరితోటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కానీ వేరే ఎవరితో కానీ వ్యక్తిగత కక్షలు కానీ విరోధం కానీ లేవు. వాళ్ళు ఎక్కడ కనిపించినా మాట్లాడుకుంటాం. కానీ మీరు లేనిపోయినటువంటి విద్వేషాలు మా మధ్యన సృష్టించే విధంగా నిన్న మీరు మాట్లాడి గుండాలు వచ్చారు, రౌడీలు వచ్చారు. మీ అబ్బాయి లోకేష్ గారు అయితే మరీ సభ్యత లేకుండా మేము ఇంటికి వెళ్ళి తంతాం, ఏంటో భాష ఏంటో నాకు అర్థం కాదు. ఎవరు ఇంటికి వెళ్ళి తంతారు అంటే రమ్మనండి. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో రాణి ద్వారా ఉన్న వ్యక్తి ఇంటికెళ్ళి ఏంటో భాష ఏంటి ఇంటికి వెళ్ళి తంతాడు. ఎవరి తంతా ఇంటికి వెళ్ళి తంతాడు అండి? ఎవరు ఊరుకుంటే ఇంటికి వెళ్ళి తంతాడు.
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయితే మాత్రం ఇంటికి తింటే ఎవడే ఎవడే శక్తి కొద్దీ వాడు ఫైట్ చేస్తాడు. కాబట్టి మీ అబ్బాయిని కొంచెం భాష నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. సరే రాజకీయాల్లో ఒకసారి నిరసనలు ఉంటాయి, మీ మీద నిరసనలు ఉంటాయి, మా మీద నిరసనలు ఉంటాయి. ప్రజలు అసంతృప్తిని అసహనాన్ని రకరకాల మార్గాల్లో వ్యక్తం చేస్తారు. చేసినప్పుడు మనం సమయం పాటించి మన కార్యకర్తలని నాయకులను కూడా సమయం పాటించమని చెప్పి ఆ సమస్యకి చర్చల ద్వారా పరిష్కారం చూపించుకోవాలి. కానీ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటికి వెళ్తాం, లేదా పులుగు మీద రోడ్డులు వచ్చారు, అడవిలో రోడ్డులు వచ్చారు అనే విధంగా ప్రాంతాల మధ్యన, నాయకుల మధ్యన, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన అమానుషం, గర్హనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.